ఎంత హ్యాపీగా ఉందో మిమ్మల్ని చూస్తుంటే. దేవునికి వందనాలు, మీరు వచ్చేసారు అంతా బాగుంది. Ruth and Joy, welcome back. Praise Lord, uncle. Praise Lord, ma. Praise Lord. Praise Lord, uncle. Praise the Lord. Yeah. Praise the Lord. Ruth and Joy, ఎప్పుడు ఇంటర్నెట్ ఎప్పుడు బాగా పడింది? Ruth and Joy, Ruth and Joy, ఇంటర్నెట్ ఎప్పుడు బాగా పడిందమ్మా? నిన్న సాయంకాలము పెట్టించాం కొత్తది. Wow. కొత్తది పెట్టించారా? దేవుని స్తోత్రం చెప్పండి చేతులెత్తి. మరి పాత వీడియోలు అన్ని చూసారా? అయిపోయింది. మరి అవన్నీ చేస్తారా? మరి ఆ పాత హోంవర్క్లు చేస్తారా? చేస్తే అవన్నీ గ్రూప్ లో పెట్టండి. వెరీ గుడ్, వెరీ గుడ్. పిల్లలు అందరికి ప్రైజ్ ప్రజలా చెప్పండి అక్క. సారీ, మీకు వస్తున్నారు కదా? వచ్చేసింది మీ నియర్కి వచ్చేసింది. స్టార్ట్ చేసుకుందాం అయితే. Yes, yes. విజయనే అన్మ్యూట్ చేసుకోనియా. ఓకే పిల్లలు, కళ్ళు మూసుకున్న అందరూ వీలైన వాళ్ళు మోకరించండి, ప్రేయర్ చేసుకుందాం. ఓకేనా? కళ్ళు మూసుకున్న అందరు స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. పరిశుద్ధ నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. మహాగణుడు, మహారక్షకుడు నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకో దేవ, యుద్ధకాలం సమయం నుంచి ఇంతవరకు మమ్మల్ని మీ కాపుదల్లో భద్రపరిచారు, క్షేమంగా కాచి కాపాడింది, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంకో దేవ నాయన, మరి సండే స్కూల్ నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇన్ని రోజులు చక్కగా సండే స్కూల్ ప్రోగ్రామ్ అందరినీ నడిపిస్తున్నారు, అందుబాటు మీకు వందనాలు. పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇస్తున్నారు దేవ. ఎన్నో అద్భుతమైన దేవ ఆయన హోంవర్క్స్ చేస్తున్నారు, వాటన్నిటి మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు, అందుబాటు మీకు వందనాలు. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు తండ్రి. దేవానాయన, నీ ఇష్టానుసారంగా మేము జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ చిత్తం మా జీవితంలో జరిగించండి. మా సండే స్కూల్ నిమిత్తం మరొకసారి ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు సండే స్కూల్లో సాంగ్స్, యాక్షన్ సాంగ్స్, లెసన్స్, హోంవర్క్స్ వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా దేవాలయం మీరు దగ్గర నుండి చూస్తున్నారు అనే విశ్వాసం మాకు, పిల్లలు కూడా కల్పించండి. మీకు వందనాలు చెల్లిస్తాం. మరి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటుండగా మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రజల థ్యాంక్ యూ అన్నయ్య. ప్రైజ్ ది లార్డ్ మినీ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. హాయ్. ఓ
సూపర్ సూపర్ గా ఉన్నారు పిల్లలు, భలే భలేగా ఉన్నారు. ఓకే, యాక్షన్ స్టార్ట్ చేసేద్దామా? రెడీగా ఉన్నారా? అయితే వచ్చేయండి. కొంతమంది నించోలేదు ఇంకా, వాళ్ళు కూడా నించున్నా. తొందర తొందరగా, ఫాస్ట్గా తొందరగా. వెరీ గుడ్. ఓకే, నిన్న మనం నేర్చుకున్నాం కదా పాట, ఆ పాట చేద్దాం. ఓకేనా? ఆర్ యు రెడీ? చూపే ప్రేమ, మాటే ప్రేమ, స్పర్శే ప్రేమ, ఆదర్శ ప్రేమ, చాలిన ప్రేమ, వల్ల మాలిన ప్రేమ, నాపై ప్రేమ, నా యేసుని ప్రేమ. ఈ యాత్రలో యేసునితో అడుగులో నా అడుగు వేస్తూ నే సాగుతా క్షేమముగా, ప్రభువును నే ప్రస్తుతిస్తూ. పగబట్టితే విద్వేషములే హెచ్చని గ్రహించాలేను, దోషముల యాత్రలో యేసునితో అడుగులో నా అడుగు వేస్తూ నిసాగుతా క్షేమముగా, ప్రభువును నే ప్రస్తుతిస్తూ. యోసేపులా నా ప్రభు కృపలో తొట్టిల్లి పోకుందు నేను, చేజారిన నా ప్రేమలను ప్రభునందు పొందాను నేను. ఈ యాత్రలో యేసునితో అడుగులో నా అడుగు వేసు, నిసాగుదా క్షేమముగా, ప్రభువును నే ప్రస్తుతిస్తూ. చూపే ప్రేమ, మాటే ప్రేమ, స్పర్శే ప్రేమ, ఆదర్శ ప్రేమ, చాలిన ప్రేమ, వల్ల మాలిన ప్రేమ, నాపై ప్రేమ, నా యేసుని ప్రేమ. సూపర్, భలేగా చేశారు పిల్లలు, చాలా బాగా చేశారు. అయితే ఇప్పుడు కొత్త పాటకి వెళ్దాం పిల్లలు. కొత్త పాట నేర్చుకోక ముందు ఒక చిన్న మాట చెప్తాను. నిన్న మనకి నిమ్యక చెక్కని వాక్యం చెప్పింది కదా పిల్లలు. తను చెప్పిన లెసన్ లో మనకి ఏమర్థమైందో చెప్పండి. మీకేమైనా అర్థమైందా పిల్లలు? ఏం చెయ్యాలి మనము అని అక్క చెప్పారు. దేవుణ్ణి క్షమాపణ అడగాలి, మన పాపాన్ని దేవుని దగ్గర తప్పు ఒప్పుకొని, దేవా నేను పాపిని నన్ను క్షమించు అని ఆయన దగ్గర అడగాలి అని అక్క చెప్పింది కదా. అవును కదా పిల్లలు? అవునా? ఒకసారి మీ తప్పు చూపించాను ఒకసారి. అవును అంటే వెరీ గుడ్ పిల్లలు. అయితే మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎన్నో తప్పులు చేస్తూనే ఉన్నాం పిల్లలు. మనం వాక్యం చదువుతూనే ఉన్నాం, ప్రార్థన చేస్తూనే ఉన్నాం, దేవుణ్ణి యాక్షన్ సాంగ్స్ చేస్తూనే ఉన్నాం, అన్ని చేస్తున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం? గేమ్స్ ఆడుతున్నాం, అబద్ధాలు చెప్తున్నాం, పాపం చేస్తున్నాం. అవన్నీ సాతాను గారు మనల్ని ప్రేరేపిస్తూనే ఉన్నాడు పిల్లలు. ఈ లోకంలోనే జీవిస్తున్నాం పిల్లలు మనము. అయితే మరొక్కసారి యేసయ్యతో మాట్లాడదాం. యేసయ్యా నన్ను క్షమించు, సారీ యేసయ్యా నన్ను మన్నించు అని ఒక్కసారి అడుగుదామా పిల్లలు? ఈ పాట ద్వారా మనల్ని, పాట ద్వారా దేవుణ్ణి అడుగుదాం. ఓకేనా? ఓ సూపర్ పిల్లలు. అయితే ఇక్కడుంది మీ కొరకు ఈ పాట, చూడండి.
తండ్రి నిన్ను చాలా బాధ పెట్టాను యేసయ్యా నీకు నేను దూరమయ్యాను ఒక్కసారి మన్నించయ్యా ఈ ఒక్కసారి మన్నించయ్యా ఒక్కసారి మన్నించయ్యా ఈ ఒక్కసారి మన్నించయ్యా ఈ ఒక్కసారి మన్నించయ్యా నా తండ్రి ఈ ఒక్కసారి మన్నించయ్యా పిల్లలు ఎంత మంది రిపెంటెన్స్ దేవుని దగ్గర క్షమాపణ కోరారు పిల్లలు ఎంతమంది నిజంగా చేతులు ఎత్తండి ఒకవేళ మీరు నిజంగానే నా హృదయానుసారంగా దేవా క్షమించు ఐఎమ్ సారీ లార్డ్ అని ఎంతమంది అన్నా చెప్పండి పిల్లలు మనం గేమ్స్ ఆడుతా ఉన్నాం పిచ్చి పిచ్చి గేమ్స్ ఆడుతా ఉన్నాం ఆ రోజు అక్క లెసన్ చెప్పినప్పుడు మనం విన్నాం కదా ఏమేం పిచ్చి పనులు చేస్తా ఉన్నామో సినిమాలు చూస్తాం ఆ సినిమా పాటలతో మనము ఎక్కువగా చేస్తా ఉంటాం మళ్ళీ మనము ఫ్రెండ్స్ తో ఎక్కువగా పార్టీస్ కదా పిల్లలు మమ్మీ డాడీని మనం వ్యతిరేకిస్తాం కదా పిల్లలు మనం చదువుకున్న చదువులు మనం ఏం చేస్తాం టీచర్స్ కి ఎదురు మాటలు చెప్తాం ఇవన్నీ సాతాను గారు చేస్తున్నారు పిల్లలు సాతాను గారు నీ నుండి దేవుని నుండి నిన్ను దూరం చేస్తున్నాడు కదా అవునా ఒక్కసారి మళ్ళీ ఇంకోసారి హృదయానుసారంగా దేవాలను క్షమించు ఐఎమ్ సారీ లార్డ్ అని గట్టిగా మనం హృదయానుసారంగా దేవుణ్ణి ఆరాధిద్దాం పిల్లలు ఒకేసారి మనం అందరం ఇంకోసారి చేద్దాం ఓకేనా ఆర్ యు రెడీ
తండ్రి నిన్ను చాలా బాధ పెట్టాను యేసయ్యా నీకు నేను దూరమయ్యాను మన్నించేసే నా కరుణామయ తండ్రి నీ వానిక మార్చే నా మార్పు లేని తండ్రి ఈ ఒక్కసారి మన్నించయ్యా ఈ ఒక్కసారి మన్నించయ్యా సారి మన్నించయ్యా ఈ ఒక్కసారి మన్నించయ్యా ఈ ఒక్కసారి మన్నించయ్యా నా తండ్రి ఈ ఒక్కసారి మన్నించయ్యా చేసుకొని దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాం పిల్లలు. నేను కూడా నేను ఎన్నో తప్పులు చేశాను, పాపం జీవితంలో జీవించాను. నేను ఒక పాపిని, నేను దేవుని దగ్గర నేను క్షమాపణ అడగడానికి నేను సిద్ధంగా ఉన్నాను పిల్లలు. ఇవాళ నుంచి మీరు కూడా ఏదైనా తప్పులు చేస్తుంటే వెంటనే ఆ తప్పుని సరిదిద్దుకొని దేవుని దగ్గర క్షమాపణ అడగండి. మీకు పరలోక రాజ్యము సిద్ధంగా ఉంది పిల్లలు. ఓకేనా? థ్యాంక్ యూ. ఓవర్ టు ప్రజల అక్క. థ్యాంక్ యూ సో మచ్ మినీ అక్క, వాట్ అన్ ఇన్స్పైరింగ్ సాంగ్. నిజంగా చాలా బాగుంది అక్క సాంగ్. నిమ్మక్క ఎలా అనిపించింది మీకు సాంగ్? వండర్ఫుల్ కదా సాంగ్, నిజంగా సూపర్. పిల్లలు మీరు నిజంగా రిపెంట్ అయ్యారా దేవుని దగ్గర? మీరు అవ్వకపోతే మొన్న ఆకాశ అనే చెప్పాడు కదా సాక్ష్యము, అలాంటి సాక్ష్యం మీ అందరి నుంచి నేను వినాలనుకుంటున్నాను. మీ అందరి దగ్గర నుంచి మీరు ఏ పాపపు బంధకాల్లో అంటే అందరికీ స్వస్థతల కోసము అవన్నీ కూడా మంచిదే, కానీ మీరు సాతాన్ని యొక్క ఊబిలో నుంచి ఎలా తప్పారో కూడా తెలియాలి కదా మరి. సో అవన్నీ కూడా నేను వినాలనుకుంటున్నాను. మీరు సినిమాలు చూస్తే సినిమాలు మానేస్తే పెద్ద సాక్ష్యం కదా, గేమ్స్ ఆడుతున్నప్పుడు గేమ్స్ మానేస్తే అది పెద్ద సాక్ష్యము, అది ఇట్స్ గోన్ ఇన్స్పైర్ మెనీ పీపుల్. సో అలాంటి సాక్ష్యాలు కూడా మీ నుంచి నేను వినాలనుకుంటున్నాను. అప్పుడు మీరు ఈ పాట పాడుతున్నప్పుడు మీ గుండె కదులుతుంది, నిజంగా చాలా బాగుంది పాట కదా పిల్లలు. ఓకే సరే, అయితే నేను మీ హోంవర్క్ చెక్ చేయడానికి రెడీగా ఉన్నాను. నిమ్మక్క మీరు
సూపర్ రెడీగా ఉన్నారా? ఓకే వండర్ఫుల్. అయితే చెక్ చేసేద్దాం. ఫస్ట్ హాయ్, షాక్ తింటున్నాడు. అవతల నుంచి లాగు, అవతల పట్టుకో, రైట్ సైడ్ పట్టుకో, రైట్ హ్యాండ్ తో పట్టుకుంటే అయిపోదు. బాగుంది బాగుంది, చాలా చాలా బాగుంది నాన్న, చాలా బాగా చేసావు. గాడ్ బ్లెస్ యు, సూపర్ గా ఉంది నాన్న, అలంకృత. చెల్లి హోంవర్క్ వెరీ గుడ్ నాన్న, బాగుంది, సూపర్ గా ఉంది, వెరీ గుడ్ అలంకృత, చాలా బాగుంది, గాడ్ బ్లెస్ యు. నాన్న లిఖిత ఏది, లిఖిత కనిపించట్లేదు, నిత్య కనిపిస్తుంది. అయ్యయ్యా మీరు పడుకోబెట్టేస్తున్నారు రోజు అయితే. ఓకే వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది, వెరీ గుడ్, ఎక్కడ సంపాదించారా, కొనుక్కొచ్చారా ప్లాస్టిక్ రెడీమేడా? బాగుంది, ఒరిజినల్ ఒరిజినల్ ఎక్కడ దొరికింది? అడ్మిట్ చేసుకోండి, ఒరిజినల్ లీఫ్ తో పాటు మాకు దొరకడం కష్టమేమో. చచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్నాయి పెద్దమ్మా, సంఘస్థలు ఇంటి దగ్గర. తెచ్చేసుకున్నారా? బా సూపర్, ఎక్సలెంట్ కదా. ఓకే ఓకే సూపర్ సూపర్ సూపర్, గాడ్ బ్లెస్ యు, థాంక్ యూ పెద్దమ్మా, థాంక్ యూ పెద్దమ్మా. ఈ ప్రోగ్రామ్ మళ్ళీ లాస్ట్ లో, అంటే ఈ మెమరీ లాస్ట్ లో వస్తాము. ఒక కర్రకి మధ్య దారి కట్టండి, అటోకలు ఇటోకలు నిలబడి భుజాల మీద పెట్టి మొయ్యాలన్నమాట మీరు. ఓకేనా? ఓకే నెక్స్ట్, గాడ్ బ్లెస్ యు. లోపల డాడీ వెళ్ళి దానిమ్మకాయలు కూడా తెచ్చేస్తారు. అంజరుపకాయలు అంజూరు అంజూరు కష్టం. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు నాన్న, బాగుంది నాన్న. ఓ ఇది పిస్తాదా? ఆహా బాగుంది, ఐడియా బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్, పాపం సూపర్ గా ఉంది, చాలా బాగుంది, బాగుంది తల్లి, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు, సూపర్ గా ఉంది, గాడ్ బ్లెస్ యు. ప్రైస్ అలా నాన్న. నెక్స్ట్ అన్న గ్రేస్. అయ్యో చాలా బాగా చేశారు, అందరు కూడా చేస్తారు, నేను ఓన్లీ గ్రేప్స్ అనుకున్నాను కానీ ఆ వర్క్ ఈ వర్క్ కూడా చేస్తారు చక్కగా, చాలా బాగా చేస్తారు, వెరీ గుడ్, చాలా బాగుంది. నువ్వైతే అక్కడే గార్డెన్ లోనే ఆ చెట్టు వేసి అక్కడ కోస్తున్నట్టుగా వేసి చాలా బాగా చేస్తారు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు, సూపర్ గా ఉంది. నెక్స్ట్ దివ్యా. ఏంటి ఇక్కడ, అయ్యో తిరగబడిపోయింది దివ్యా. ఈ రోజు అనుకున్నా అంటే అబ్సెంట్ అయిపోతుంది అని. దివ్యా ఉందండి సిస్టర్ గారు, విజయ గారు తిరగబడింది, ఫోన్ తిరగేసి పెట్టండి, ఫోన్ యాంగిల్ తిప్పండి, కెమెరా కిందకుంది. హాయ్ దివ్యా, ఎలా ఉన్నావు? మళ్ళీ తిరిగేసే పెట్టారు. అయ్యా మళ్ళీ వద్దాం, మీరు సెట్ చేసుకునే సమయం మళ్ళీ వద్దామా? ఎస్ ఎస్ ఓకే అక్క,
ఫ్లోరా ప్రియాంషి. ప్రైజ్ ది లార్డ్ కుట్టి. కుట్టి భలే చేసింది యాక్షన్ సాంగ్. అక్క స్పెల్లింగ్ చూడు. ఓకే నాన్న, బాగుంది నాన్న, బాగుంది బాగుంది, త్వరగా చేసావు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ కుట్టి. నీ వెనకాల కూడా చాలా చక్క వెరైటీగా బోల్డ్ స్టార్స్ మధ్యలో ఉన్నా, బాగుంది. స్నేహిత్ అండ్ సన్హిత్ ఎందుకు ఆ స్టెప్ అవుతున్నారు చెప్పు, చెప్పగలవా? శాపం నుంచి విడుదల ఎందుకు వస్తుంది, విడుదల ఎలా వస్తుందో చెప్పు ఒకసారి, చూపించి అది చూపించి చెప్పు, అందులోనే ఉంది అర్థం నీకు. ఎలా పోయింది శాపం నుంచి విడుదల? ఇక్కడ ఎవరున్నారు, ఇక్కడ ఇక్కడ ఎవరున్నారు అమ్మా, ఇక్కడ ఎవరున్నారు చెప్పు, ఇక్కడ హార్ట్ లో ఈ ఈ సగం హార్ట్ లో ఎవరున్నారు, అక్కడ ఎవరున్నారు, ఇక్కడ ఇక్కడ పరలోకం అని పెట్టావు కదా, ఆ కింద చిన్నది హార్ట్ ఉంది కదా, అందులో ఎవరున్నారు? ఉన్నారు, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ ఎవరున్నారు, నువ్వు నేను ఉన్నాం కదా, మనల్ని ఈ శాపం నుంచి విడుదల ఇచ్చే వాళ్ళు ఎవరు? ఏసై. ఏసై దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఏమొస్తాయి అప్పుడు? ఆశీర్వాదం వస్తుంది. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ సూపర్ గా చేశారా. నెక్స్ట్ హాయ్ చార్ల్స్. ప్రైజ్ ది లార్డ్ చార్ల్స్. గాడ్ బ్లెస్ యు. ఓకే, అబ్బబ్బబ్బా సూపర్ గా ఉంది. ఏసే దగ్గరికి వచ్చేసరికి షాపు మంత పోయింది కదా, చాలా బాగుంది అన్నా, వెరీ గుడ్, సూపర్ గా ఉంది, చక్కగా దాన్ని చూపించు. నువ్వు అందరికి సువార్త చెప్పు చాల్స్, నువ్వు చెప్తావా ఏసే గురించి అందరికి చెప్తావా, ఆ చిన్న షీట్ పట్టుకొని ఏసే గురించి చెప్పొచ్చు నువ్వు. ఓకే నాన్న, చాలా బాగా చేస్తావు. బాగుంది హదస, చాలా బాగా చేసావు, వండర్ఫుల్ నాన్న. ఎగ్జామ్స్ అయిపోయినాయా ఇంకా లేదా? ఓకే ఓకే నాన్న, ప్రేయర్ చేద్దాం. ఓకే చాలా బాగా చేస్తాను నాన్న, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ హ్యాపీ. హాయ్ హ్యాపీ. ప్రైజ్ ది లార్డ్ హ్యాపీ. పెద్ద ద్రాక్ష గలు మూసేస్తున్నారు. సూపర్ గా ఉంది నాన్న, చాలా చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా చాలా బాగుంది. కిందకి జరుపు, కొంచెం కిందకి జరుపు చాలు. వండర్ఫుల్ నానా, చాలా బాగా చేసావు, చాలా చాలా బాగుంది, వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు, చాలా బాగుంది. ఇంకా మళ్ళీ మనకి షాప్ వద్దు, వెళ్ళిపోదాం ఏసు దగ్గరికే, జరిపేయాలా, వెరీ గుడ్. హీరో హొసన్న, హీరో ఈ హీరోకి హెయిర్ పెరిగిపోతుంది ఏంటంటే. హలో హీరో, అలా మళ్ళీ వెళ్ళి మళ్ళీ కట్ చేసుకుంటా మేము చూడొద్దు. గాడ్ బ్లెస్ యు అండి, సూపర్ వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు నానా. గాడ్
బాగుంది, సూపర్ చేశారు, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ ఉన్నదా? ఓకే ఓకే, హీరో నువ్వు ఏ ప్లేస్ లో ఉన్నా చెప్పు మరి. ఏ ప్లేస్ లో ఉన్నావు హీరో? దేవుని దగ్గరే ఉన్నావా? వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న, చాలా బాగా చేశారు. సంతోషం సంకీర్తన. స్టిప్ లాగ్ అంతే. వాళ్ళే చేసేదేవా అందరు కూడా, ఎవరు చేస్తారు మీకు? చాలా చాలా బాగుంది తింటల్లి, సూపర్ గా ఉంది, చాలా బాగా చేసావు. ఓకే, గాడ్ బ్లెస్ యు, సూపర్ గా ఉంది. చిన్న నువ్వు చేయలేదా? నువ్వు చేయలేదా? ఓకే, ఈసారి నెక్స్ట్ టైం నువ్వు మెమరీస్ రాసుకొని బుక్ లో, సరేనా? ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న. నెక్స్ట్ హాయ్ ఐజాక్. ఐజాక్ మెస్సీ గ్రూప్ ఆఫ్ బెంచ్మెన్ బ్లెస్. గాడ్ బ్లెస్. రివర్స్ లో అవుతున్నారా మనకు అలా కనిపిస్తుందా? ఓకే బాగుంది, బాగుంది, చాలా బాగా తీసుకున్నారా అందరు కూడా. ఇది బాగుంది. నాన్న బ్లెస్ యు ఆకు. ఇప్పుడు చూపించు మెస్సి. వెరీ గుడ్, బాగుంది, సూపర్ గా ఉంది నాన్న, చాలా బాగా చేస్తున్నారు, బాగుంది. బ్లెస్సీ, వెరీ గుడ్. బ్లెస్సీ అంటే గుర్తొచ్చింది, మన బ్లెస్సీ చెక్ చేయాలి. కనిపించదు, వెనక్కి వెళ్ళిపోతే ఎక్కడికో నిమ్మక్కే సరిపోతుంది. కొంచెం కూడా కనిపించట్లేదు, ఇంకా ఇంకా జరిగిపోతుంది చివరికి. నేను ఇస్తాను చెమక్క. ఈ ఉద్దేశం ఏంటంటే, బ్లెస్ యు ఉద్దేశం నేను అందరికన్నా బాగా చేస్తాను కాబట్టి స్పెషల్ గా చూపిస్తే ఎఫెక్టివ్ గా ఉంటదని మంచి ప్లాన్ వేసి లాస్ట్ వరకు ఉంటుంది అనమాట. అక్కడ అక్కడ అంటే ఏవో ఏవో మళ్ళీ బ్లెస్ ఎప్పుడు చూపిస్తుందా చూపిస్తుందా అని వాళ్ళ అమ్మని టెన్షన్ పడుతుంది, వాళ్ళ డాడీని టెన్షన్ పడుతుంది కదా బ్లెస్. వెరీ గుడ్ బ్లెస్, చాలా బాగా హోంవర్క్ చేసావు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న, వెరీ గుడ్. అన్ని మరి ఇప్పుడు నేను కూడా మమ్మీనే కదా, ఆ తర్వాత అక్కడ అందరికి కదా, అని మమ్మీగా నాకు ఉంటుంది కదా మరి. మమ్మీ అయితే స్క్రీన్ వెనకాల ఉండాలమ్మా, అందరు మమ్మీలు అలాగే ఉంటారు. హనీ భలే చేసావు. హనీ చాలా బాగుంది నాన్న, నువ్వేంటి హనీ ప్రశ్నలు అన్ని పెట్టుకున్నా క్వశ్చన్ మార్కులు, బాగుంది హనీ, చాలా బాగా చేసావు, ఓన్ గా చేసావు, చాలా బాగుంది డ్రాయింగ్, వెరీ గుడ్, వండర్ఫుల్ నాన్న, గాడ్ బ్లెస్ యు. చాలా బాగుంది ఈరోజు, బాగుంది. ఏంటి ఏ ప్లేస్ లో కూర్చున్నావు కనిపిస్తున్నావు చక్కగా, నెట్ బాగుంది అక్క ఇప్పుడు. నెక్స్ట్ జయంత్ అండ్ సోనిక. ఓకే బాగుంది, బాగుందిరా. ఏం చేయాలంటే ఈసారి ఎప్పుడైనా అది లాగినప్పుడు అది కూడా లైట్ వెయిట్ వల్ల ఇలా పడిపోతా ఉంది కదా, అలాంటప్పుడు ఆ చిన్న స్టిప్ కొంచెం స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ గా ఉండాలంటే వెనకాల కూడా ఏదైనా
అంటిస్తే అది కొంచెం బలంగా అలా వంగిపోకుండా ఉంటుంది. సరేనా? ఈసారి అలాంటిది ఏమైనా చేసినప్పుడు కొంచెం స్ట్రాంగ్ గా ఉండేలాగా చేయండి. నేను దానికి ఏం చేశానంటే వెనకాల ఎక్స్రే షీట్ అంటాను అంటిస్తాను, అందుకే చక్కగా ఇలా ఇలా ఫ్రీగా మూవ్ అయింది. మీరు కూడా అట్లా చేస్తే కిందకి పడిపోకుండా ఉంటుంది. పిల్లలు మీరందరూ కూడా వినండి, అలాంటిది ఏమైనా చేసినప్పుడు వెనకాల కొంచెం స్ట్రాంగ్ గా ఉండడానికి ఏమైనా చేస్తే చాలా బాగుంది. ఓకేనా? నా గాడ్ బ్లెస్. చాలా చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ జోయాన్ అండ్ జోయల్. చేయలేదా? ఓహో, జోయల్ చేయలేదు. జోయల్ చేసాడా? బాగుంది నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు క్లాస్ కి వెళ్తున్నావా? బాగుంది, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యూ. సెలీనా, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు అన్ని. సూపర్, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నాన్న. సెలీనా ఇంకొంచెం పైకి. ఆ, చాలా బాగుంది సెలీనా, సూపర్ సూపర్ గా ఉంది. చాలా బాగుంది, చాలా బాగుంది నాన్న. వెరీ నైస్. ఆ, బాగుంది బాగుంది, సూపర్ సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు. అంతే, అలా వదిలేసండి. మళ్ళీ మనం శాపం చూడకూడదు కదా. ఓకే, దేవుడు మన అందరిని ఆశీర్వదించే దేవుడు. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. వావ్, సెలీనా సూపర్ చేసావు నాన్న, గాడ్ బ్లెస్ యు. చాలా బాగుంది. నెక్స్ట్ సాంజియా. హలో సాంజియా, ద్రాక్ష పళ్ళు చూసుకుంటున్నాడు, తినేద్దామని. సామ్, నువ్వే డ్రా చేసావా? అర్థమైపోతుంది. ఇంత బాగా వేసాడు అక్క, చాలా బాగుంది అక్క. నువ్వు పెద్దడు అయిన తర్వాత అది చూసుకుని అప్పా నేను ఈ ఏజ్ లో ఎంత బాగా చేసా అనుకోవాలి కదా. చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ దారా. నెక్స్ట్ తనిష్క. తనిష్క, ఏం వెరైటీలు తెస్తారో ఒక్కొక్కళ్ళు. బాగుంది, కష్టపడుతుంది, ఎక్కువసేపు కూర్చుంటది బుక్స్ తో. ప్రతి రోజు ఒక వర్క్ ఉంటుంది అక్కడ. వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యు. బాగా ప్రయాసం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. వండర్ఫుల్ తల్లి, గాడ్ బ్లెస్ యు. చూడండి, స్ట్రాంగ్ గర్ల్స్ అంట. ఇంకా అట్లానే ఉండి చక్కగా సిద్ధపడు. నెక్స్ట్ హాయక్క. ప్రైజ్ ది లార్డ్ ఇద్దరికి. హ్యాపీ బర్త్డే. ఇద్దరు హ్యాపీ బర్త్డే. నిన్నటి హ్యాపీ బర్త్డే. బాగుంది నాన్న, సూపర్ గా ఉంది. డ్రెస్ కూడా మ్యాచింగ్ వేసుకొని గ్రేప్స్ లాగా వేసుకొని వచ్చింది కదా అక్క. వెరీ గుడ్ అక్క, నిజంగా చాలా చాలా బాగుంది. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ప్రవీణ, చాలా బాగుంది. నెక్స్ట్ ప్రిస్కిల్ అండ్ పర్సెస్. ప్రైజ్ ది లార్డ్ ప్రిస్కిల్. God bless you Tammy. Wonderful. God bless you. ఏంటి అంతకు ముందు కూడా చూపించారు మీరు ఇలాంటిది బుక్? కలర్ ప్రింట్ తీసుకొని మీరు చేశారా? అలా ఆల్రెడీ అలాంటి కలర్ బుక్ ఉందా? ఇద్దరు కలిసి మొయ్యలేకపోతున్నారు. ఆ బుక్ లో ఉన్న బొమ్మలు చూపిస్తున్నారా? బాగుంది, బాగుందమ్మా, సూపర్ గా ఉంది. అమ్ముడు మెమరీ వాష్ చదువుతున్నాడా? పిస్కిల్లా కంట పెడుతున్నాడా? బాబు, ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న, చాలా బాగుంది. చాలా బాగుంది. హాయ్ సాషా. సాషా, ప్రైజ్ ది లార్డ్. సాషా ఏది మర్చిపోదు. అబ్బో, చాలా
చాలా బాగుంది. నువ్వే వేసావా సాషా గ్రేప్స్? నిమ్మకాయ చూపించేయాలి. చాలా చాలా బాగుంది సాషా. నాకు అలాగే తిరగాలనుంది సాషా, కానీ నేను తిరిగితే ఈ కెమెరా సరిపోదు. చాలా బాగుంది సాషా, వెరీ నైస్, సూపర్ సూపర్ గా. అవి ఎక్కడ దొరికినాయి? ఆ గ్రేప్స్ ఎక్కడ దొరికినాయి సాషా? ఎవరికి దొరికినాయి చెప్పగలవా? ఎందుకు దొరికినాయి? పోనీ ఏదో ఒక ఆన్సర్ చెప్పు. ఎప్పుడు దొరికినాయి? ఎందుకు? అన్మ్యూట్ చేసుకో. ఎవరు తెచ్చారు? ఏదైనా కానీ చెప్పు. ఇజ్రాయెల్ దగ్గర ఇజ్రాయెల్ దగ్గర అక్కడ ఒక ఇజ్రాయెల్ చంపాను అన్నమాట. ఒక అందరూ తీసుకెళ్ళని క్రేప్స్ అది అంతా ఇజ్రాయెల్ కెమెరా అన్నమాట. ఇజ్రాయెల్ మాట వింటలేదు అందుకే ఆరు వెళ్ళిపోయారంట. వెరీ గుడ్, మొత్తాన్ని చెప్పేసావు. ఇజ్రాయెల్ 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 చాలు. ఒక రోజు నేను నేను సాషా అంతే, మీరందరూ ఒక జట్టు, నేను సాషా ఒక జట్టు. మేము ఒప్పుకోం, మాకు కావాలి సాషా. మాకు కూడా కావాలి సాషా. సాషా నేను సాషా సాషా నువ్వు ఎవరి జట్టు ఉంటావు? నిమ్మక్క జట్ట, ప్రజ్వలక్క జట్ట? నన్ను అంటే ఎలాగో కాదంటది, నేను చెప్పుకోవట్లేదు. నా జట్టు ఉండవా? నిమ్మక్క దొరికేసింది నీకు ఇవాళ. నిమ్మక్కే కావాలా నీకు సాషా? మేము వద్దా అక్క? మరి అలా ప్రశ్నలు అడగకూడదు అక్క. వద్దండ. వెరీ గుడ్ నానా సాషా, మన అందరు ఉంటాయి కదా. చాలా 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 బాగా చెప్పారు. వెరీ గుడ్ సాషా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఓకే మా, గాడ్ బ్లెస్ యూ. క్రిస్కిల్లా నగేష్, మా వాయిస్ వినిపిస్తుందా? క్రిస్కిల్లా నగేష్, వినిపిస్తుందా? మాటలు వినిపిస్తున్నాయా? బాగున్నారా మీరు? అంత క్షేమమా? అన్నం తిన్నారా? భోంచేశారా? ఏమి వినపట్లేదు. రిస్కిలా పాపం, మరి ఎలా లెసన్ ఎలా వింటున్నారు వీళ్ళు? అర్థం కావట్లేదు నాకు కూడా. తర్వాత తెలవరాక వీడియో వింటున్నారేమో. గాడ్ బ్లెస్ యు నానా. నెక్స్ట్ నాకు నుంచి వెయిటింగ్ నేను వీళ్ళని చూడటం కొరకు. అరే కాసేపు అడ్డు తీయండి రా, మిమ్మల్ని చూస్తాము. హాయ్, బాగున్నారా ఇద్దరు? పెద్దోళ్ళు అయిపోయారు అయితే. నాకు బలం వచ్చింది ఈ రోజు, బతికించేవరా కడుపు నుండి అన్నం తింటాను నేను. ఇందాకే బలం పొందేసుకున్నాను, లేట్ వచ్చావు. జాయ్ బాగున్నావా? బాగున్నావా రూత్? ఏం సంగతులు? మిస్ అయిపోయారు చాలా రోజులు. ఎన్ని రోజులు మిస్ అయ్యారు? 18 డేస్ అక్క. అబ్బో, అది సడన్ గా జరిగిందా? అందరికి ప్రైజ్ లాడక్క. ఆడ మిస్ ఏమక్క మీద చాలా, అసలు కన్నీరుతో ప్రార్థన చేసుకున్నాం. అసలు చాలా చాలా అక్క. అసలు నాకైతే అసలు ఎలా అనిపించింది అంటే, అసలు ఈ సండే స్కూల్ లేకపోతే ఇంత ఘోరంగా ఉంటది పిల్లల పరిస్థితి అనిపించింది అక్క. ఫోర్ అయిపోయిందంటే, అమ్మా సండే స్కూల్, అమ్మా సండే స్కూల్, అమ్మా సండే. ఇదే నా చుట్టూ పాపం వీళ్ళేతక్క. అందులో ఒకటి కరోనా పాజిటివ్ కేసెస్ వచ్చినాయి అక్క పక్కన, అందువల్ల వాళ్ళు రాలేకపోయారు అక్క. రాలేకపోయారు ఇంకా వాళ్ళు పట్టించుకోకుండా ఉంటే నిన్న కొత్త కలెక్షన్ పెట్టించున్నాం అక్క.
వాళ్ళు రాలేదక్క అంటే వాళ్ళు బేర్ చేయలేకపోయారు ఆ వైర్ వాళ్ళ ఇంటి మీద కట్ అయిపోయింది ఆ కరోనా పాజిటివ్ వాళ్ళ ఇంటి పైనే అందుకని రాలేకపోయేసరికి కొత్త కలెక్షన్ తీసుకున్నాం అక్క నిన్న ఇంకా అవునా కానీ అక్క చాలా మిస్ అయిపోయాం అక్క అంకుల్ మీ అందరిని కూడా మేము మాకు దేవుడు వాక్యం ఇంటి అలవాటైపోయింది ఒక 1 hour 1.5 hours గడపడం అలవాటు అయిపోయింది చాలా మాకు వీళ్ళు బాగా అలవాటు అయిపోయారు పిల్లలు ఇద్దరు వీళ్ళు లేకపోయేసరికి మాకు కూడా అయ్యో అయ్యో అనిపించింది ప్రతిరోజు ఇంకా ప్రార్థన చేయటం మొదలు పెట్టి రోజు జాయిన్ రూట్ నేను రాను రాను అన్నాను కానీ ఈ రోజు జాయిన్ ఓకే రూత్ ఎంజాయ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఏంటి అంటున్నావు చూపించు 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 హలో హలో ఒక్క నిమిషం చూడండి మేమే ఎదురు చూస్తున్నామంటే ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఓకే పిల్లలందరూ పిల్లలు మీరందరూ కూడా ప్రార్థన చేశారు కదా రూత్ ఎంజాయ్ రావాలని మరి ఇప్పుడు హాయ్ చెప్పండి వచ్చేసారు మన దగ్గర అన్మ్యూట్ చేసుకున్నానా ఓకే హ్యాపీ ఏసైకి వందనాలు ఓకే వెరీ గుడ్ నాన్న హోంవర్క్ కూడా సూపర్ చేశారు జాయ్ వండర్ఫుల్ జాయ్ రూత్ నీది కూడా చాలా బాగుంది వెరీ గుడ్ జాయ్ ఏంటి పొంగ మూత పెట్టు ఓకే ఓకే మళ్ళా కలుద్దాం God bless you, Ruth. Enjoy. Bye, Anna. Bye, guys. నెక్స్ట్ సంగీత మీరు కూడా కొంచెం కింద పెట్టిన కెమెరా మీరు వాళ్ళే కనిపిస్తున్నాయి మీరు కనిపించట్ల ఆహా ఎక్కడో ఉన్నారా ఓకే ప్రైజ్ ది లార్డ్ అమ్మా ఓకే అమ్మా గాడ్ బ్లెస్ యు బాగుంది నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ చాలా బాగుంది వెరీ గుడ్ నెక్స్ట్ శిలోని ఏ ఇద్దరు మళ్ళీ వేరు వేరే శిలోని తమ్ముడేడి దీనికి వినిపించట్లేదా శిలోని మా వాయిస్ వినిపిస్తుందా జాయ షేడి మమ్మీ వాయిస్ రావట్లేదు అయ్యయ్యో చాలా బాగా చేసే స్థుతి చక్కగా ఉంది గాడ్ బ్లెస్ యూ అమ్మా ప్రైజ్ ది లార్డ్ హలో అవన్నీ ఎక్కడ స్థుతి చెప్పు ఒకసారి అన్ని గ్రేప్స్ ఉన్నాయంటి ఎక్కడ నీ దగ్గర ఎక్కడి నుంచి వచ్చినాయి
చెప్పాలి అక్క. ఎక్కడి నుండి వచ్చినాయి అవన్నీ నీకు? ఎక్కడ దొరికినాయి? ఎక్కడ దొరికినాయి చెప్పు. అవి మీరు పంపించారు కదా. కాదనా నీకు ఆ గ్రేప్స్ ఎక్కడ దొరికాయి? ఎందుకు డ్రా చేసావు? డ్రా చేశానక్క. అదే ఎందుకు చేసావు? ఎందుకు హోంవర్క్ లాగా చేశారు చెప్పు. నిన్న వచ్చావా నువ్వు? లెసన్ విన్నావా? అమ్మకు చెప్పిందా గ్రేప్స్ గురించి ఏమన్నా? చెప్పింది. ఏం చెప్పింది? రాసావు కదా నానా. మీన్స్ స్పంజ్ ఆర్ ఫ్రూట్స్. అది పెట్టారు కదా. ఓకే ఓకే నాన్న, చాలా చాలా బాగా డ్రా చేసావు. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు నాన్న. ప్రతిరోజు అలాగే చాలా బాగుంది. ఫస్ట్ చేర్లే పాప చెప్పలేకపోయింది కదా. నువ్వు ఆ గ్రేప్స్ అకౌంట్ వచ్చి చెప్పు, ఎక్కడ దొరికినాయి నీకు చెప్పు. నువ్వు అన్మ్యూట్ చేసుకో. ఏంటక్క ఆ గ్రేప్స్ నీకు ఎక్కడ దొరికినాయి? ఆ బంచ్ ఎష్కోలు లోయలో దొరికాయి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చెల్లి కూడా అక్కడ రాసింది ఆన్సర్. ఆ షీట్ మీద ఆన్సర్ రాసింది. తనకి చిన్నది కదా. స్తుతి, నెక్స్ట్ చెప్తు కనట. సరేనా? ఓకే చార్లీ, చాలా చాలా బాగా చెప్పు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్. అదా చర్చ్ లోంచి బయటకు వస్తావా? ఇంట్లోనే ఉన్నావా? ఓకే ఓకే. చాలా చాలా బాగుంది. వెరీ గుడ్, సూపర్ సూపర్ గా డ్రా చేస్తాను. వావ్, చాలా బాగుంది. ఎక్కడ దొరికింది పండు చెప్పు? ఎక్కడ దొరికింది ఆ పండు నీకు? ఎక్కడ దొరికింది? ఎష్కోల్లో ఎవరు తెచ్చారు అక్కడ నుంచి? మోషే 12 గోత్రాల్లో పెద్దవాళ్ళని కానాల్లో ఎలాగా ఉంటాయి అంటే ప్లేస్ అదంతా చెక్ చేయడానికని 12 మెంబర్స్ ని పంపించారు అక్క. ఆ వాళ్ళు తెచ్చారు. వాళ్ళ పేర్లు ఏమన్నా చెప్పగలరు? ఒక ఇంపార్టెంట్ నేమ్స్. ఒక ఇద్దరు రెండు కాలేబు, యోషువా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే ఓకే, నెక్స్ట్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్, నెక్స్ట్. ప్రైజ్ ది లార్డ్. సన్నీ అండ్ సోనీ. పాపం సన్నీ, నువ్వు ఇట్లా నువ్వు అమ్మగారు పంపించిన కనిపించలేదు. సోనీ నువ్వు ఈసారి ఇక్కడ చుట్టూ అన్న నాకు చుట్టూ కనిపించట్లే అసలు. అన్నయ్య మేము చిన్నవాళ్ళం కదా అన్నయ్య, మాకు ఇప్పుడు తనకనిపించడు. వీళ్ళు చైర్స్ వెడల్పు ఉన్నాయి దాంతో. బాగుంది నాన్న, చాలా చాలా బాగుంది. సూపర్ సూపర్ గా ఉంది, చాలా బాగుంది. మిన్ని అక్క నువ్వే ఏదో ఒక సొల్యూషన్ చెప్పక్క వీళ్ళకి. ఓకే, మిన్ని అక్కకి అప్ చెప్పేసా. నెక్స్ట్ జ్యోతి అండ్ కృష్ణ. వీడలాగా కింద కూర్చుంటూ పోవాలి, మా కుర్చీలు తీసేసాడు. కింద కూర్చొని వాళ్ళ ఎదురుగా ఒక ఏదో పెద్ద వస్తువు అంటే ఒక బకెట్ కానీ లేకపోతే అలాంటి ఏదో పెట్టుకుని దాని మీద మొబైల్ ఫోన్ పెట్టుకోవాలి. జ్యోతి సూపర్ గా ఉంది. ఆ షీట్ చూడొస్తారు, తెలుగు చూడొస్తారు రాసావు. ఆశీర్వాద, వెరీ గుడ్ నాన్న, చాలా చాలా బాగా చేసావు. కృష్ణ, జ్యోతి నువ్వే చూడు, ఆశీర్వాదం చూడొకసారి. బాగుంది. నీకు ఎక్కడ దొరికినాయి చెప్పు. రెండు నువ్వు మోసుకొచ్చేసావు, ఎక్కడి నుంచి దొరికేసినాయి నీకు? వాయిస్ లేదు.
వెలికిలేదు కష్టమా ఆహా మన వాయిస్ వినిపిస్తుంది కానీ ఓకే ఆ చెప్పు జో జ్యోతి వీళ్ళిద్దరు పేర్లు కష్టం గ్రీష్మ ఎక్కడ దొరికి చెప్పినావు నీకు ఆ ద్రాక్ష గేడలు ఎక్కడ దొరికినాయి అంటున్నాను ఏ ఊర్లో దొరికినాయి పోనీ అలా చెప్ప అడగనా ఏ ఊర్లో ఏ దేశంలో ఎక్కడ అవి దొరికాయి కొన్ని దేశం పేరు చెప్తావా ఏదో ఒకటి చెప్పండి కొన్ని ఎవరు తెచ్చారు చెప్పినట్టుంది మళ్ళీ చెప్పు ఎవరో పెట్టేశారు కనానని వెరీ గుడ్ జాయిన్ జాయిన్ వెరీ గుడ్ వెరీ వెల్ డన్ చాలా బాగా చేశారు హోంవర్క్ ఒకవేళ మేము ఎవరిదైనా హోంవర్క్ చెక్ చేయలేకపోతే ఒకసారి మీ కెమెరా ముందు పెట్టండి ఎక్కడ నుంచి తెచ్చారో ఇంత పెద్ద స్టిక్కీలు బాగుంది సూపర్ చాలా 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 బాగుంది పిల్లలు ఆ రోజు యెహోషువా కాలేబులు ఇక్కడ చూడండి ఈ అన్నయ్య పేరు యెహోషువా ఈ అక్క పేరు కాలేబు అనుకుందాం వాళ్ళిద్దరు కూడా అక్కడికి వెళ్ళి ఆ ఇష్కలిలో దగ్గరికి వెళ్ళి ఆ పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ ద్రాక్ష గెలలు కోసినప్పుడు అవి మొయ్యలే పోయారు పిల్లలు మనం ఎత్తి షాపులు తెచ్చుకునేది కొంచెం ఒక అరకేజీ కేసు తెచ్చుకుని చిన్న చిన్నవి చూస్తాం కదా అక్కడ పెద్ద పెద్దవి ఉన్నాయి అవి మొయ్యలేక చేతితోటి ఒక్కొక్కళ్ళు మొయ్యలేకపోయారు అంత పెద్దవి కోసుకొని ఏం చేశారు ఆ కర్రకు ఒకటి కట్టేసి ఇద్దరు మోసుకొని వచ్చారు ఈ రోజు మనం ఇక్కడ చిన్నగా చూస్తాం శాంపిల్ కానీ అది ఎక్కడ ఉందంటే క్రిందకి ఒకళ్ళు భూమికి అంటుకుంటదేమో అన్నట్టుగా అంత పెద్దగా ఉన్నాయి పిల్లలు ఆ దేశం నుంచి వాళ్ళు అలా మోసుకొని వచ్చారు ఎంత ప్రయాసపడ్డారు కదా అవన్నీ తీసుకొచ్చి మోస దగ్గర వాళ్ళందరికీ చూపించారు ఈ ద్రాక్ష పండ్లతో పాటు దానిమ్మ పండ్లు అంజరపు పండ్లు కూడా వాళ్ళు మోసుకొచ్చారు ప్రయాసపడి వెళ్ళొచ్చారు వాళ్ళిద్దరిని కూడా దేవుడు దీవించాడు మనం కూడా ప్రయాసపడి దేవుని కొరకు భారము మోస్తే దేవుడు మనల్ని తీసుకెళ్తారు పరలోక రాజ్యానికి థ్యాంక్ యూ అలెక్స్ అండ్ యానీ చాలా చాలా బాగుంది వెరీ గుడ్ అలాగా తీసుకొని ఫోటో పెట్టి వెరీ గుడ్ గాడ్ బ్లెస్ వెరీ నైస్ సూపర్ గా ఉంది చాలా బాగుంది బాగుంది నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ అయ్యో గాడ్ బ్లెస్ యు కన్నీ గాడ్ బ్లెస్ యు నాన్న అరే ఒకళ్ళు చూపించండి నాన్న అది మీరిద్దరే ఏంట్రా ఫైటింగ్ లేదు బాగుంది నెక్స్ట్ సూపర్ సూపర్ గా ఉంది ఇద్దరు షేర్ చేస్తున్నారు హోంవర్క్ చాలా బాగా చేశాను నాన్న జాయిన్ లిలీ నెక్స్ట్ భానుశ్రీ అండ్ భానుప్రకాష్ అదే చక్కగా వేసారు కదా అలా కొంచెం పెద్దగా వేసేస్తే ఆ ఫుల్ పేజ్ నిండిపోద్ది చాలా అందంగా ఉంటది ఓకే నాన్న చాలా బాగుంది వెరీ నైస్ వెరీ గుడ్ ప్రైజ్ ద లార్డ్ అబ్బో ఎలా చేసావు షార్లిన్ నువ్వు సూపర్ సూపర్ చాలా బాగా చేసావు షార్లిన్ ఎలా చేసావు చెప్పు అన్మ్యూట్ చేసుకున్నాను నువ్వు అన్మ్యూట్ చేయి మరి శాంసంగ్ నీ హోంవర్క్ చూస్తాం కదా నాన్న ఓకే షర్లిన్ బై బై నువ్వు చాలా చాలా బాగా చేసావు గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ హాయ్ శాంసంగ్ అన్న ఎవరైనా నీకు నీ హోంవర్క్ నీ హోంవర్క్ బదిలీ
అరే ఎవరు తన పేరేంటి హోంవర్క్ చెయ్యకపోయినా అని ఎవరు ఏమి అన్నారు తెలుసా నువ్వు హోంవర్క్ చెయ్యకపోయినా ఎవరు నిన్నేమనరు నువ్వు చక్కగా వచ్చి కూర్చుంటే ఏసా నిన్ను బ్లెస్ చేస్తాడు అంతే ఇక్కడ నిమ్మక్క చామక్క ప్రజలకు ఎవరు నిన్నేమనరు కానీ నువ్వు వచ్చి ఇక్కడ కూర్చుంటే ఏసై మాత్రం అంటారు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని సరేనా అందుకే నేను హోంవర్క్ చేయలేదు అయ్యో నేను చూపించలేదు రాయలేదు అనే సమస్య నీకు అసలు వద్దే వద్దు నువ్వు వచ్చి కూర్చుంటే చాలు ఏసై మాత్రం ఒక మాట అంటున్నారు నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని సరేనా దాని కొరకే నువ్వు వచ్చి కూర్చుని వాక్యం వినాలి గాడ్ బ్లెస్ యు ఓకే రెడీయా ఎలాగా కార్డ్బోర్డ్ తో చేశానక్క కార్డ్బోర్డ్ తో చేసావా చాలా చాలా బాగుంది సూపర్ గా ఉంది కార్డ్బోర్డ్ తో చేస్తే నీకు ఇట్లా రౌండ్ సర్లో వచ్చాయమ్మా పేపర్ రోల్ చేసా అదే చెప్పాలి పేపర్ రోల్ చేసుకుని దాన్ని కార్డ్బోర్డ్ ఓకేనా చాలా చాలా బాగున్నాయి ఎక్కడ దొరికినాయి నీకు ఏ ఊర్లో సంపాదించావు వాటిని చెప్పని ఏ ఊర్లో ఆ ద్రాక్ష గెలలు దొరికాయి ఏ దేశంలో ఏదో ఒకటి ఆన్సర్ రెడీగా చెప్పు ఇంకేం చేయకు చెప్పగలవు ఏదైనా ఒకరు పేర్కొని ఏదైనా ఒకరు చెప్పాలి అసలు సంబంధించింది ఆ హీరో పేరు గాని మ్యూట్ చేసేసుకున్నా ఓకేనా చాలా బాగా చేసావు నీ వర్క్ చాలా చాలా బాగుంది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు ఇంకెవరిదైనా హోంవర్క్స్ ఉన్నాయనా ఓకే అక్క మోస్ట్ ఆఫ్ దమ్ అయిపోయారు అమ్మకు మీకు ఎవరైనా కనిపిస్తున్నారా మిలోని స్టైలీ స్టైలీ లేదు అక్క చిన్న చెల్లి చాలా ధైర్యంగా ముందుకు వచ్చి చూపిస్తుంది కదా చాలా బాగుంది ఎంత బాగా మోసుకు పరిగెత్తి వెళ్ళిపోతున్నారు మొయ్యలెక్క కదా బరువు ఎక్కువగా ఉందా అవును కదా చాలా 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 బాగుంది అన్న సూపర్ గా తీసుకొచ్చా నువ్వు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఆరెంజ్ చూపించాడా చూపించలేదు అక్క చూసాను ఆరెంజ్ ప్రైస్ లార్డ్ హోంవర్క్ చేశానా చేయలేదా ఇట్స్ ఓకే గాడ్ బ్లెస్ యు ఓకేనా నో ప్రాబ్లం గ్రూప్ లో ఉందా నెంబర్ బాబుది ఉంది ఉంది అక్క ఏమా గ్రూప్ లో ఉందా ఉంది ఉన్నట్టే ఉందక్క ఉంది మెమరీ వర్క్స్ రాసుకున్నానా నువ్వు హోంవర్క్ యాక్టివిటీ చేసినా చేయకపోయినా పర్వాలేదు నోట్స్ లో నువ్వు మెమరీ వర్క్స్ రాసుకుంటే నీకు లైఫ్ లో అది జ్ఞాపకం ఉండిపోద్ది సరేనా నువ్వు రేపు వచ్చినప్పుడు మాత్రం ఒక వర్క్ బుక్ చూపించాలి ఓకేనా గాడ్ బ్లెస్ యు ఆరెన్ ఓకే అక్క అయిపోయారు ఓకే టైం కూడా అయిపోయింది కదా మీరందరూ కూడా చాలా 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 బాగా చేశారు పిల్లలు ఈ గ్రేప్స్ మన నోట్ లో పెట్టుకుంటే ఎట్లా ఉంటది ఒకసారి ఫీలింగ్ చూపించండి ఈ నోట్ లో పెట్టగానే సూపర్ గా ఉందంటారు మనకి పుల్లగుంటాయి అక్క పిల్లలు పులుపు మామూలుగా తినేస్తారు మామూలుగా తినేస్తారు అయితే ఒకసారి అట్లా ఫీలింగ్ చూపించండి అందరూ ఒకసారి ఫేస్ చూస్తాం మేము హ్యాపీ హ్యాపీ చూపించింది బాగా చూపించింది హ్యాపీ మళ్ళీ చూపించు ఫేస్ చూపించు ఎలా ఉంటది గ్రేప్స్ తింటే నోట్ లో పెట్టగానే ఎలాగో చెప్పు సరిగ్గా చూపించు ఇందాక చేసేట్టు ఓకే గ్రేప్స్ తింటే నోట్లో ఎలా పెట్టుకుంటాం అనుక నోట్లో పెట్టుకున్నాక అది సరే ఇలా కొరగ్గానే రియల్ గా ఉంది కదా నోట్లో పెట్టుకుంటా మీ ఫేస్ పుల్లగా ఉందా తీగా ఉంది పులిసిపోతున్నాయిరా బాబు చాలా చాలా బాగుంది కదా రియల్ గా నిత్యా నీకు ఎలా అనిపిస్తుంది నోట్లో పెట్టుకోగానే నీ ఫేస్ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది తీసుకుని తిను నువ్వు కూడా ప్రాబ్లం లేదు కానీ నువ్వు తింట్లేదే ఫేస్ కనిపించాలి మాకు ఫేస్ మార్చింది మొత్తానికి పులుపు తినే వాళ్ళకి ఏం అనిపించదు పులుపు తినే వాళ్ళకి బాధ కదా ఓకే కష్టపడుతున్నారు కదా పిల్లలు
కానీ చాలా చాలా టేస్ట్ గా ఉంటది కదా. ఎంతో మంచి ఫ్రూట్ పాలు తేనెలు ప్రవహించే దేశంలో అవన్నీ ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే అది చాలా చాలా బలం మనకిస్తుంది. బ్లడ్ తక్కువ అయిపోయినా గానీ మనం తింటాం. దానిమ్మ పళ్ళు కూడా అంతే కదా పిల్లలు, బ్లడ్ లెస్ అయిన వాళ్ళకి అది చక్కగా పెడతారు. అందరూ పళ్ళు మనకి ఏంటి స్వస్థతనిస్తాయని కూడా మనం నేర్చుకున్నాం కదా. మంచి ఆరోగ్యకరమైన పండ్లు అన్ని అక్కడ దొరికినాయి. అవన్నీ శ్రేష్టమైన స్థలంలోకి దేవుడు తీసుకెళ్లాడు. అంతకంటే శ్రేష్టమైన స్థలం అక్కడ ఉంది. మనం అందరం అక్కడికి వెళ్ళిపోదాం పిల్లలు ఒకసారి. అందరు చాలా 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 బాగా చేశారు. పట్టుకోండి పిల్లలు, 1 2 3 4 5 6 7 8 9 50,000 points. God bless you. Okay. Pajalakka. Minni akka. Yes, akka. Okay. Over to you, akka. Okay. Thank you, akka. Pillalu, meer homework super super unnai pillalu. Chaala baagundi. Vellava akka, kanan deshanki vellava akka. Vedakka. ఇంతమంది తీసుకెళ్తున్నారు కదా అక్క వాళ్ళు వెళ్ళాలనుకాలి. మనం వెళ్ళిపోవడం ఎలాగా వెళ్ళిపోదామా మరి కనాన్ దేశానికి? మనం కూడా మోసుకొచ్చేద్దాం. పిల్లలు చాలా 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 బాగా చేశారు. వెరీ గుడ్. అండ్ ఇందాక మనం కొత్త పాట నేర్చుకున్నాం కదా, ఆ పాట మళ్ళీ చేద్దాం పిల్లలు. ఓకేనా? ఆర్ యు రెడీ? ఓ yes, yes, Jesus. తండ్రి నిన్ను చాలా బాధ పెట్టాను యేసయ్యా, నీకు నేను దూరమయ్యాను. తండ్రి నన్ను మన్నించేసే నా కరుణామయ తండ్రి, నీ వానిక మార్చే నా మార్పు లేని తండ్రి, ఈ ఒక్కసారి మన్నించయ్యా, ఈ ఒక్కసారి మన్నించయ్యా. మార్పు లేని
ఒక్కసారి మన్నించయ్యా, నీ ఒక్కసారి మన్నించయ్యా, ఈ ఒక్కసారి మన్నించయ్యా నా తండ్రి, ఈ ఒక్కసారి మన్నించయ్యా. థ్యాంక్ యూ మిన్నీ అక్క. పిల్లలు లెసన్ వినడానికి రెడీనా? యాక్షన్ సాంగ్ బాగా చేశారు, వెరీ గుడ్. మరి లెసన్ కి రెడీ అయిపోయే ముందు ఏం చేయాలి? మీ దగ్గర బైబుల్ బుక్ పెన్ రెడీగా ఉన్నాయా? నాకు ఎవ్వరూ కనిపించట్లేదు. వా వెలక్సినాని, వెరీ గుడ్. హ్యాపీ, వెరీ గుడ్. అన్నా గ్రేస్, ఓ అందరు తెచ్చేసుకున్నారు. వా వెరీ గుడ్, వెరీ గుడ్. విజయన్య, ఇప్పటి దాకా చాలా మంచి హోంవర్క్స్ చాలా బాగా చేశారు, యాక్షన్ సాంగ్స్ కూడా చాలా బాగా చేశారు. సో ఇంతవరకు మనం సాంగ్స్ తోని దేవుడి నామం మైపరిచాం కదా, సో ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నా, కొన్ని మాటలు మనం విందాం. ఓకేనా? రైట్, ఒక్క నిమిషం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రేయర్ చేసుకుందాం. ఓకేనా? కళ్ళు మూసుకున్న అందరు, దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న మాటలు మనం వినాలి, మనం గ్రహించాలి కదా. సో దానికోసం మనం ప్రేయర్ చేసుకోం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, పరిశుద్ధానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని యాక్షన్ సాంగ్స్ ద్వారా, హోంవర్క్స్ ద్వారా దేవాన్ని నమ్మాన్ని మహిమపరచడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకా దేవానాయన, మాతో నువ్వు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నావో అది సూటిగా మాతో మాట్లాడాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. వెనుకల చెవులు గ్రహించే మనసు మాకు దయచేయండి. ప్రతి ఒక్క చిన్న బిడ్డ హృదయాల్లో దేవానాయన ఈ వాక్యాన్ని విత్తడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, దేవా నేను కాదు కానీ నేను నలుగురు మాట్లాడమని, మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, రైట్ పిల్లలు, సరే ఇంతవరకు మనం బోల్డ్ లెసన్స్ నేర్చుకున్నాం కదా. సో ఒక్క నిమిషం. తాతగా ఈయన ఆరోగ్య పరిస్థితిపై ఎస్పీబి చైర్మన్ కు వీడియో సందేశం రూపాలు గారి ఆరోగ్య పరిస్థితి ఆయన ఏం చెప్పారో తెలుసుకోవాలనుకున్నారా? అయితే మా వీడియో అక్కడ ఏముంది, ఫైండింగ్ ట్యాక్స్ మనీ ఇన్ ఏ ఫిష్. మీరు చూసారు కదా, యేసు ప్రభు చాలా అద్భుత కార్యాలు చేశారు కదా. ఆయన అద్భుత కార్యాలు చేసిన వాటి అన్నింటిలో ఎన్నో ఎన్నో వాటిలో ప్రకృతిని ఉపయోగించుకున్నాడు. పేతుర్ని చేపలు పట్టే విషయంలో కూడా ప్రకృతిని ఉపయోగించుకున్నాడు కదా. సో ప్రతి ఒక్కటి కూడా దేవుని ఆధీనం ఉంది కదా. దాంట్లో నుంచే దేవుడు కూడా మంచి మిరాకిల్ ఏంటంటే చాలా మందికి ఇదొక సూచిక్రియగా దేవుడు చూపించాడు అనమాట. ఏంటంటే ఒక చేప నోట్లోంచి ట్యాక్స్ మనీ అన్నమాట. అంటే సాధారణంగా చేప నోట్లో మనకి మనీ ఉండదు కదా, కానీ దేవుడికి సాధ్యం కాదంటే ఏది లేదు కదా. సో ఈ లెసన్ లో, ఈ లెసన్ నుంచి మనం బోల్డ్ మంచి విషయాలు నేర్చుకుందాం. ఓకేనా? రైట్. అయితే ఈ లెసన్ ఎక్కడ ఉందంటే మాథ్యూస్ చాప్టర్, మత్తయి సువార్త 17:24 ఓపెన్ చేయండి, అందరూ ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 17:24. సో అక్కడ చూడండి ఏముంది, దేవుడు మనందరికి అంటే మరొకసారి అంటే దేవుడి తలకు శక్తి ఏంటి, దేవుడు మనలో మనం దేవుడి విషయంలో మనం ఇంకా అభివృద్ధి చెందడానికి ఇంకా విశ్వాసం కలిగి ఉండడానికి ఈ సూచక్రియ అనేది కూడా మన విశ్వాసాన్ని పెంచుతుంది అనమాట. ఓకేనా? అక్కడ ఏముంది అయితే, యేసుప్రభు వారి దగ్గరికి ఒక యేసుప్రభు వారు ఉన్నప్పుడు పేతురు దగ్గరికి ఒక పన్ను వసూలు చేసేవారు వస్తారనమాట. పన్ను వసూలు చేసేవారు వచ్చి మీ బోధకుడు ఈ అర్చకులు చెల్లింపు అని అడుగుతారు. అంటే ఏంటంటే ఒక ట్యాక్స్ కలెక్టర్, సాధారణ మనం పాత లెసన్స్ లో చాలా వరకు నేర్చుకున్నాం ట్యాక్స్ కలెక్టర్స్ అంటే ఎప్పుడు కూడా జనాల దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేయడం అంటే అన్యాయంగా కానీ లేదంటే ప్రభుత్వం ఏదైతే ట్యాక్స్ నిర్వహించిందో ఆ ట్యాక్స్ విషయం అది కలెక్ట్ చేసుకోవడం ప్రజల దగ్గర నుంచి. కొంతమంది ట్యాక్స్ కలెక్టర్స్ ఏంటంటే పిల్లలు దౌర్జన్యంగా పిల్లలు చాలా మంది దగ్గర నుంచి దోచేసుకుంటారు కదా. పిల్లలు మనం కూడా చూస్తాం కదా, వాళ్ళ పేరెంట్స్ చాలా విషయాల్లో కూడా ట్యాక్స్ కట్టడానికి పాపం చాలా కష్టపడుతుంటారు కదా పిల్లలు. సో అదే విషయం కూడా ఇక్కడ జరిగింది. అయితే ఆ ట్యాక్స్ కలెక్టర్ ఏమో పేరు దగ్గరకు వచ్చి మీ బోధకుడు ట్యాక్స్ కట్టడా అని అడుగుతారు పిల్లలు. అయితే అప్పుడు పేరు ఏం చెప్పాలి,
మా దేవుణ్ణి అడిగేసి వస్తాను అని చెప్పాలి, లేదంటే యేసుప్రభుని అడిగేసి వస్తాను అని చెప్పాలి. కానీ తనేం చేశాడంటే చెల్లించను అని అన్నాడు, అంటే తనకు తానుగా చెప్పేశాడు. అయితే ఏంటి చూడండి, ఆ ట్యాక్స్ కలెక్టర్ దేవుడికి సాధ్యం కాదు ట్యాక్స్ కట్టడం, ఎంతసేపు ట్యాక్స్ కట్టడం అయినా కానీ ఆ ట్యాక్స్ కలెక్టర్ కనీసం ఏంటంటే తనకు యేసుప్రభు అంటే తన ఎంత శక్తి గల దేవుడో తనకు తెలియక అలా అడుగుతాడు అనమాట. అయితే పేతురు చెల్లించను అని అనేస్తాడు. అయితే అక్కడ తను ఏం చేశాడు, వితౌట్ ఆస్కింగ్ జీసస్ ఈ రిప్లై టు ది ట్యాక్స్ కలెక్టర్, తను ఏం చేశాడంటే థాట్లెస్ రెస్పాన్స్ అనమాట. అరే నేను కాదు, దేవుడు ఉన్నాడు, దేవునికి అడగాలి, యేసుప్రభు ఉన్నాడు, తనకు అడగాలి, తన చిత్తమేడో తెలుసుకోవాలి, కట్టాలా వద్దా అని తనను అడగాలి. కానీ తను ఏం చేశాడు, యేసుప్రభుని అడగకుండానే కట్టేస్తాడు, చెప్పేస్తాడు పిల్లలు. అంటే తను హామీ ఇస్తాడు అనమాట, దేవుడు హామీ ఇవ్వడు. తను ఏంటంటే ఆ కట్టేస్తారు అంటే చెల్లిస్తారు మన దేవుడి విషయంలో చాలా వరకు మన దగ్గరికి వస్తాయి. మన దగ్గరికి చాలా మంది వచ్చి అడుగుతుంటారు, మీ దేవుడు అలాంటి అలా శక్తి, మీ దేవుడు పలానా విషయం చేయగలడా అంటే మనం ముందు దేవునికి అడగాలి కదా. ఏసయ్యా ఇది ప్రార్థన ఉంది మీ, మనం దేవుని చేతిలో పెట్టాలి కదా ప్రార్థన. ఏదైనా కూడా మనకి సపోజ్ ఎవరైనా వచ్చి ఏదైనా అడిగినా కూడా వెంటనే మనం రెస్పాన్స్ అవ్వకూడదు, ముందు మనం దేవుని అడగాలి. మనం ఏం చేయాలి, దేవుని మీద ఆధారపడాలి పిల్లలు. ఏదైనా కూడా స్కూల్ విషయంలో కానీ కాలేజ్ విషయంలో కానీ ఇంటి దగ్గర అయినా కూడా పేరెంట్స్ మనకు కొన్ని చెప్తారు, ఇది వద్దమ్మా ఇది వద్దని. మనం ఏం చేయాలి అప్పుడు, మన లేదు నాకు కావాలి అని మారం చేయకూడదు. ఫస్ట్ దేవుని అడగాలి, దేవుని ఏదైతే ఇష్టమో దేవుడికి మనకి ఇవ్వాలంటే దేవుడు ఇస్తారు కదా ఖచ్చితంగా. సో మనం ఏదైనా కూడా ఫస్ట్ దేవుని అడగడం నేర్చుకోవాలి. ఆ తర్వాత ఏంటి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఓన్ డిసిషన్స్ తీసుకోకూడదు పిల్లలు, తెలుసా. మన డిసిషన్ తీసుకున్నాం అనుకో అది ఎక్కడో చిన్న తప్పు మనం చేసేస్తాం. ఒకవేళ తప్పు చేసినా కూడా లేదంటే మనకి ఏదైనా అడ్డు వచ్చినా కూడా మనం ఏంటంటే బాధపడతాం మన పిల్లలు. సో మనం ఎప్పుడు కూడా మన ఓన్ డిసిషన్స్ తీసుకోకూడదు. అదే కనుక ఫస్ట్ నువ్వు దేవుడికి అడిగావు అనుకో ఖచ్చితంగా దేవుడు మనకి అది ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇస్తారు పిల్లలు. మీరు కూడా ట్రై చేయాలి, ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తారు. అయితే నెక్స్ట్ ఏమవుద్ది, అయితే పేతురుకి అడిగి పేతురు ఆ జవాబు ఇచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చేస్తాం. ఇంట్లోకి వస్తే యేసుప్రభుకు తెలుసు కదా, యేసుప్రభు సమస్తం తెలిసినవాడు. తనకు తెలియదా, సీమోను వచ్చి చెప్పేంత వరకు కూడా ట్యాక్స్ తను వచ్చాడు, ట్యాక్స్ కలెక్టర్ వచ్చాడు, మీరు ట్యాక్స్ కట్టాలి అని చెప్పేంత వరకు దేవునికి తెలియదు అనుకుంటున్నారా, దేవునికి తెలుసు కదా. సో తనకేం, తన ఏమంటాడంటే సీమోను ఇంట్లో అంటే పేతురు ఇంట్లోకి రాగానే తనకు అడుగుతారు. అయితే ఇప్పుడు ముందు చెప్పడం మానేసి యేసుప్రభు ముందు అడిగేస్తా అనమాట, పేతురు నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతారు అనమాట. అయితే ఆ విషయం అంతా పేతురు ఏమో యేసుప్రభుకి చెప్పిన తర్వాత యేసుప్రభు అంత దేవుడైనప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒకరిని బాధ పెట్టాలనో లేదంటే ఏదైతే రూల్స్ ఉన్నాయో దాన్ని తప్పాలి అని ఎప్పుడు తను ప్రయత్నించలేదు అనమాట. అయితే తనేమంటాడు, నువ్వు వెళ్ళి చేపను పట్టుకో, వెళ్ళు వాళ్ళ వేస్తే చేప వస్తుంది, మొదటి చేప ఏదైతే ఉందో దాని నోట్లోంచి షెకేలు అంటే ఆ ట్యాక్స్ కట్టాల్సిన మనీ అనమాట, అది ఉంటుంది తీసుకొని రా అని అంటాడు. అయితే మీరు కూడా గమనించండి పిల్లలు, పేతురు ఎంత విశ్వాసం లేకపోతే తను చెప్పిన వెంటనే వెళ్ళి ఏమాత్రం కూడా అడగకుండా, అంటే మరొక క్వశ్చన్ లేదు, అవునా వస్తుందా ఖచ్చితంగా అని సందేహం తనకే లేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళావు వేసావు వలేసామనుకో, ఫస్ట్ చేపలోనే కాయిన్ ఉంటుంది అన్న నమ్మకం మనకు ఉండదు ఒక్కొక్కసారి. కానీ పేతురు ఆ నమ్మకం ఆ విశ్వాసం ఏది కూడా లేకుండా పూర్తి విశ్వాసం, అవిశ్వాసం లేకుండా పూర్తి విశ్వాసంతో వెళ్తాడనమాట. వెళ్ళి వలవేస్తే చేప వస్తుంది, ఫస్ట్ చేప చూసారు కదా. ఆ ఫస్ట్ చేప వచ్చిన తర్వాత దేవుడు అంటాడు, మీరు ఫస్ట్ చేపలోని నోరు తెరిస్తే అందులో నీకు ఒక షెకేలు దొరుకుతుంది, ఆ షెకేలు తీసుకొచ్చి చెల్లించు అంటే వెళ్తాడు. వెళ్ళి వలవేస్తాడు, వలవేస్తేనేమో తనకి చేప వస్తుంది అనమాట. ఆ చేప నోట్లోంచి ఆ కాయిన్ వస్తుంది పిల్లడు, తను కూడా షాక్ అయిపోతాడు అనమాట. తను చాలా చూసి ఉంటాడు దేవుడు చేసిన కార్యాలు. కానీ ఈ విషయంలో కూడా ప్రకృతి కూడా చూడండి దేవుడికి ఎంతగా లోబడిందో పిల్లలు. మనం దేవుడు ఏమన్నా విషయం చెప్తేనే ఆ విషయం మనకు నచ్చలేదు అనుకో మనం కొంచెం వ్యాక్ పెట్టేస్తాం అనమాట. దేవునికి విషయంలో కొన్ని మనం లోబడం, పేరెంట్స్ చెప్తారు ఇలా ఉండు ఇలా ఉండు అని, ఆ విషయాలు కొన్ని మనకు నచ్చుతాయి కొన్ని మనం నచ్చవు కదా. కానీ ప్రకృతి మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా దేవుని మాటకి లోబడుతుంది. చూసారా ఎన్నో మనం అద్భుత కార్యాలు చూస్తాం, అందులో చేపలని పేతురు వేసిన చేపలని. అదే విధంగా ఇప్పుడు కూడా చూడండి యోనా విషయంలో కూడా చేప వచ్చి మింగుతుంది, దేవుని ఆజ్ఞ లేకుండా జరగదు కదా, దేవునికి లోబడింది అనమాట. నువ్వు వెళ్ళి కక్కే ఒడ్డున కక్కేయమంటే కక్కేస్తుంది అనమాట. అదే విధంగా ఇప్పుడు కూడా ఈ విషయంలో కూడా ఈ ఆశ్చర్య కార్యంలో కూడా చేప అనేది లోబడుతుంది అనమాట, చేప లోబడుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఆ కాయిన్, మీరు ఆ కాయిన్ చూడండి, ఇది అనమాట కాయిన్. ఏ రోజు ఆ రోజు షెకేల్ అని కాయిన్ అనమాట ఇది. ఈ కాయిన్ చేప నోట్లో మనకి దొరుకుతుంది. అయితే త
ఇస్తారో దేవుని అంటే దాన్ని తీసుకొచ్చి నీ నా కొరకు నీ కొరకు కూడా ఇవ్వు, అంటే ఆ ట్యాక్స్ అనేది చెల్లించు అంటారు. చూడండి పిల్లలు, దేవుని విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అవిశ్వాసం కలిగి ఉండకూడదు. నెక్స్ట్, దేవునికి మనం లోబడి ఉండాలి పిల్లలు. ఇంకోటి ఏంటంటే, తను ఎప్పుడైతే వచ్చి నీ కొరకు నా కొరకు అని చూసారా, దేవుడు తనకు తనను కూడా కలుపుకున్నాడు అనమాట. అంటే తను ఎప్పుడు అంటే ఏదైతే గవర్నమెంట్ రూల్స్ పెడుతుందో ఆ రూల్స్ ని ఎట్టి పరిస్థితుల్లో దేవుడు నేను చెయ్యను, దేవుడు అనుకుంటే చేయలేదు, నేను చెయ్యను అనేస్తే చేయని అవసరం లేదు. కానీ దేవుడు ఏం చేశాడంటే గవర్నమెంట్ పెట్టిన రూల్స్ కాదు, తన పెట్టిన రూల్స్ అసలు యాక్చువల్ కదా. సో ట్యాక్స్ అనేది గవర్నమెంట్ పెట్టిన రూల్స్, దాన్ని కూడా ఏమాత్రం కూడా ప్రజల దృష్టిలోనే ఏంటి ఇలాంటి వారు అని అనిపించుకోకుండా గవర్నమెంట్ చెప్పినది ఖచ్చితంగా పాటించనమాట. ఇంకోటి ఏంటంటే, జనాలకు కూడా అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది, మన దేవుడు ఎందుకు కట్టాడు చూడండి, మెయింటైన్ ద టెస్టిమోనీ. ఏదైతే దేవుని సాక్ష్యం ఏదైతే ఉందో అది మనం కోల్పోకూడదు. మెయిన్ మనం దేవునిలో విశ్వాసం కలిగి ఉండాలి కదా, ఆ విశ్వాసాన్ని కలిగి ఉండడానికి. నెక్స్ట్, దేవుడు సాక్ష్యాన్ని అంటే మనం ఒకవేళ తను కట్టలేదు అనుకో, కొంతమంది ప్రజలు ఏమనుకుంటారు, దేవుడే పాటించలేదు కదా మనం ఎందుకు పాటించాలి అన్న రాంగ్ డైవర్షన్ లో వెళ్ళిపోతారు. అది కూడా చేయకుండా ఆ తర్వాత అక్కడ ఉన్న విశ్వాసం, ఎవరి విశ్వాసం మెయిన్ గా, పేతురు. పేతురుకి కదా చెప్పాడు, ఆ పేతురు విశ్వాసం ఏమాత్రం కూడా తగ్గకుండా అంటే తన విశ్వాసంతో వెళ్ళి వలేస్తేనే కదా చాప వచ్చింది, ఆ ఏదో దేవుడు చెప్పాడులే వస్తుందా రాదా అన్న డౌట్ వెళ్ళి వేసి ఉంటే వచ్చేదేమో, ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ కాబట్టి వచ్చేదేమో, కానీ తనలో ఉన్న విశ్వాసం అనేది తగ్గిపోదు. కానీ తను ఏమాత్రం కూడా చేయకుండా వెళ్ళిన వెంటనే వలేసిన చేపల నోట్ల నుంచి ఆ కాయిన్ వస్తుంది అనమాట. తనకి ఏంటంటే విశ్వాసం ఇంకా పెరుగుతుంది. దేవుని విషయంలో కూడా మనం అలాగే ఉండాలి. ఒకటి, దేవుడు మనకు చెప్పాడంటే దాన్ని పూర్తిగా నమ్మాలన్నమాట, అది జరిగింది అది మనకి వచ్చింది అని మనం ప్రేయర్ చేస్తాం. ప్రేయర్ చేసిన తర్వాత దేవుడు ఇస్తాడా ఇవ్వడా అన్న సందేహంలో మనం ఉండకూడదు. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు, అది నా దగ్గర ఉంది అన్న ఆలోచనలో మనం ఉండాలి. చిన్న డౌట్ కూడా మనకున్నా కూడా అది అవిశ్వాసానికి దారితీస్తుంది. సో దేవుని విషయంలో పూర్తిగా విశ్వాసం కలిగి ఉండాలి, పూర్తిగా ఫెయిత్ అనేది మనం కలిగి ఉండాలి. ఆ తర్వాత తను చేసిన ఆ ఆశ్చర్య కార్యాన్ని అక్కడ ఉన్న జనాలు కూడా చూడాలి. సో ఒకవేళ ట్యాక్స్ కలెక్టర్ వచ్చి ట్యాక్స్ కట్టు అనకపోయింటే ఇప్పుడు ఈ మిరాకిల్ జరిగేది కాదు కదా. సో అక్కడ ఉన్న జనాలకు కూడా దేవుని తరకు శక్తి ఏంటో తెలియాలి, దేవుని తరకు అద్భుత కార్యాలు ఏంటో తెలియాలి కదా. సో అందు నిమిత్తం దేవుడు కూడా ఆ ట్యాక్స్ కట్టడానికి ఒప్పుకుంటాడు అనమాట. చూడండి పిల్లలు, మనం ఒకటే గమనించాలి, అక్కడ చేప ఏ విధంగా లోబడిందో దేవుని విషయంలో మనం కూడా లోబడాలి. పేతురు ఏ విధంగా అయితే విశ్వాసం చూపించి వెళ్ళి వలవేశాడో అదే విషయం, అదే విధంగా దేవుని విషయంలో మనం పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి. ఆ తర్వాత దేవుని చేసిన ఆశ్చర్య కార్యాలు ఏవైతే ఉన్నాయో అది ఎట్టి పరిస్థితులు కూడా మనం మర్చిపోకూడదు. మనం నమ్మాలి, ఖచ్చితంగా దేవుడు నా జీవితంలో చేస్తాడు అన్న పూర్తి విశ్వాసం మనం కలిగి ఉండాలి పిల్లలు. ఈరోజు మీరు చూడండి, బయట ఎంత భయంకరమైన పరిస్థితులు కూడా మనం ఎంత సంతోషంగా సండే స్కూల్ చూస్తున్నాం కదా, సండే స్కూల్ చూడగలుగుతున్నాం, సాంగ్స్ నేర్చుకోగలుగుతున్నాం, మ్యూజిక్ నేర్చుకోగలుగుతున్నాం, ఒక పక్క నుంచి లిరిక్ రైటింగ్స్ అనేవి నేర్చుకోగలుగుతున్నాం, చాలా మంది చాలా విషయాలు నేర్చుకోగలుగుతున్నారు. ఇవంతా దేవుని దయవల్లే కదా. అదే కనుక మనలో చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ వాటన్నిటిని పక్కన పెట్టి కూడా మనం దేవుని విషయంలో ముందుకు కొనసాగడంతో దేవుని ఖచ్చితంగా మనకి సహాయం చేస్తారు. మన జీవితాల్లో చాలా అద్భుత కార్యాలు చేయగలరు. ఈ రోజు మీరు ఇన్ని రోజుల నుంచి మీరు సండే స్కూల్ నేర్చుకుంటున్నారంటే మీలో చాలా వరకు ఆత్మీయంగా ఎదుగుతారు కదా, ఆత్మీయంగా ఎదుగుతారు. నెక్స్ట్, మీ సరౌండింగ్స్, మీ ఆరోగ్య విషయంలో కూడా మీరు టైం వేస్ట్ చేయట్లేదు కదా, దేవునితో గడుపుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి ఆరోగ్యం దేవుడు ఇస్తారు. అరే ఈరోజు నా పిల్లలు సపోజ్ ఎవరైనా కానీ ఇప్పుడు అన్న నాకు అన్నగ్రేస్ కనిపిస్తుంది, అన్నగ్రేస్ దేవుడు అనుకుంటాడు, ఆ ఈరోజు అన్నగ్రేస్ ఖచ్చితంగా సండే స్కూల్కి రావాలి, నా మాటలు వినాలని చెప్పి తనకి మంచి ఆరోగ్యం ఇస్తాడు. అలెక్స్ ఉన్నాడు, హ్యాపీ, నెక్స్ట్ అదేవిధంగా షిలోని చాలా మంది ఉన్నారు. వీరందరూ కూడా దేవుని సన్నిధిలో కనిపించాలి అనే ఆలోచన దేవుడు కూడా ఉంటుంది. నా మాటలు వినాలి, అనారోగ్యం వచ్చినా కూడా దేవుడు చూసుకోగలడు. సో అది కూడా రాకుండా దేవుడు ఈరోజు ఎంత చక్కగా మిమ్మల్ని కాచి కాపాడాడంటే మీరందరూ దేవుని విషయంలో నమ్మున్నారు కదా. దేవుని గురించి ఎన్ని రోజు చూడండి, ఈ సండే స్కూల్ 100 డే సెలబ్రేషన్ మనం చేసుకున్నాం అంటే దేవునికి ఎంత మహిమ కదండి. దేవుడు ఒక అద్భుత కార్యం చేయడమే కదా, దేవుని అద్భుత కార్యం చేయకపోతే దేవుని కనుక మనకు సహాయం లేకపోతే నేను చేయగలమా, చేయలేం కదా. సో మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవునికి మనం ఏమాత్రం కూడా హాని బాధ కలిగించే వరకు ఉండడానికి వీలు లేదనమాట. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఓపిక కలిగి ఉండాలి, హోప్ తో ఉండాలి, ఫెయిత్, అండ్ దేవునికి ఏ విధంగా కూడా మనం సాక్షిగా ఉండాలన్నమాట. ఈరోజు అరే ఇన్ని రోజులు నేను వేస్ట్ చేసుకున్నానే అన్న థాట్ మనకు ఉండకూడదు. ఇప్పుడు మనం ఇక్కడ 1.5 అవర్ ఆల్మోస్ట్ టూ అవర్స్ కూర్చున్నాం అంటే మనం ఏదో ఒక లాభం పొందుతాం, దేవుని మాటలు వినగలుగుతున్నాం. నెక్స్ట్, మనలో చాలా టాలెంట్స్ కూడా బయటకు వచ్చాయి కదా. ఇప్పుడు చాలా మందికి డ్రాయింగ్స్ రావేమో, కానీ సండే స్కూల్కి వచ్చి అక్క వాళ్ళు మనకి ఎంకరేజ్ చేస్తున్నారు నువ్వు ఇలా బాగా చేయగలవు బాగా చేయాలంటే మనలో డ్రాయింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్, చాలా క్రాఫ్ట్స్ తయారు చేయగలుగుతున్నాం, మనలో కూడా మనకు చాలా మంది తెలియదు నేను చేయగలమని.
దేవుడు మనకి ఎంత సహాయం చేస్తే చూడండి, మనం ఎన్ని విషయాలు నేర్చుకున్నాం కదా. దేవుని అద్భుత కార్యాలు ఇలాగే ఉంటాయన్నమాట. మనం అనుకుంటాం చాలా లైట్ తీసుకుంటాం, కానీ ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ మన జీవితాల్లో. ఇన్ని విషయాలు, ఇన్ని స్టోరీస్, ఇన్ని లెసన్స్ మీరు నేర్చుకుంటున్నారు కదా. ఇన్ని లెసన్స్ నేర్చుకున్నారంటే రేపు మనం మన ఫ్రెండ్స్కి చెప్పగలం, రేపు మన ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయగలం అన్నమాట. ఇగో మా దేవుడు ఇలాంటి వాడు, మా దేవుడు ఇలాంటి వాడు, మేము ఇగో ఈ విషయాలు నేర్చుకున్నాం, దేవుడు ఈ విధంగా ఉండాలని చెప్పాడు, ఈ విధంగా ఉండకూడదు అని చెప్పారని కూడా మనం ఇతరులకు చెప్పగలం అన్నమాట. సో అది మాత్రం ఈ లెసన్స్ బాగా జ్ఞాపకం చేసుకోవాలి పిల్లలు. ఓకే రైట్ పిల్లలు, మనం ఈ లెసన్స్ మంచి విషయాలు నేర్చుకున్నాం కదా. అయితే మనం మీకు ఫస్ట్ మెమరీ వర్స్ చెప్తున్నాను, దాని తర్వాత హోంవర్క్ చూపిస్తాను. ఓకేనా? చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎస్, కీర్తనలు 95:6, సామ్స్ 95:6. ఇది మీకు హోంవర్క్ అన్నమాట. హోంవర్క్ ఎలా చేస్తారంటే, ఓకే కనిపిస్తుంది కదా పిల్లలు మీకు, కనిపిస్తుంది కదా. చాప నోట్లోని కాయిన్ అన్నమాట. సో ఇది మీ హోంవర్క్ అన్నమాట. అండ్ మీకు మెమరీ వర్స్ అనేది ఇది మీకు పోస్ట్ చేస్తాను కూడా వాట్సాప్ గ్రూప్ లోని. మెమరీ వర్స్ ఏంటంటే కీర్తనలు 95:6 అన్నమాట. ఓకేనా పిల్లలు? రైట్ అది కదా అందరికి. సరే మనం ప్రేయర్ చేసుకుందాం, అందరూ కళ్ళు మూసుకోండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇక దేవ చక్కని మాటలు సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవ నీకు లోబడి ఉండాలని మాకు నేర్పించావు దేవ, నీ మీద పూర్తి విశ్వాసం కలిగి ఉండాలని మాకు నేర్పించావు తండ్రి, మీకు వందనాలు. ఇక దేవనాయని కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో దేవనాయని వాక్యాన్ని విత్తేందుకు మీరు మాకు చూపిన కృపను బట్టి వందనాలు. దేవ ఎట్టి పరిస్థితులు కూడా ఆ మాటలు మేము మర్చిపోకుండా ఉండడానికి మాకు సహాయం చేయండి. మా జీవితాల్లో దాన్ని మేము అలవాటు చేయడానికి, అలవాటు చేసుకోవడానికి మాకు మీ కృపను దయచేయని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మీరే మహిమ పొందమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రైట్ పిల్లలు, చూసాక మనం చక్కని లెసన్ నేర్చుకున్నాం. ఆ విషయాలు ఏవైతే నేర్చుకున్నామో దాన్ని ఎట్టి పరిస్థితులు కూడా మర్చిపోకండి. ఓకేనా? మన హృదయాలు ఉంచుకోవాలి, దాన్ని మనం పాటించాలి. ఓకేనా? రైట్ పిల్లలు, ఓవర్ టు ప్రైజ్. థ్యాంక్ యూ అన్నయ్య, మంచి లెసన్ నేర్పించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే పిల్లలు, లెసన్ అర్థమైంది కదా? హోంవర్క్ కూడా చక్క చక్క చేసేయండి. దేవుని రాకడ ఆలస్యం అయితే రేపు మళ్ళీ మనం చెక్ చేసుకొని కలుసుకుందాం. ఓకేనా? కల్పన ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్ అక్క. అక్క క్లోజింగ్ ప్రేయర్ చేయండి అక్క. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, ఘనమైన దేవ, గొప్ప తండ్రి, శక్తిమంతుడా, భూమి ఆకాశములను పట్టజాలని మా యేసయ్య, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన. నాయన ఈ దినము కూడా ప్రభా నాయన మాకు ఆరోగ్యమును, ఆయుష్నిచ్చి పరిశుద్ధాత్మ తండ్రి సండే స్కూల్ కార్యక్రమంలో నాయన రావటానికి మీరు సహాయం చేశారు నాయన. ప్రారంభం నుండి ముగింపు వరకు పరిశుద్ధాత్ముడా నాయన ప్రతి ఒక్కరికి నాయన మీరు అనుగ్రహించిన నాయన గొప్ప భాగ్యము నిమిత్తం నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. చంటి బిడ్డలైన వారు, చిన్న బిడ్డలు ప్రభా, బాలబాలికలు ఎలాంటి విసుగుదల లేకుండా పరిశుద్ధాత్మ తండ్రి నాయన ప్రారంభం నుండి ఇప్పటి వరకు కూడా నాయన ఎంతో భక్తిగా వినయ విధేయతలు కలిగి నాయన నీ సన్నిధానంలో ప్రభా కూర్చుని ఉంటుండగా పరిశుద్ధాత్ముడా గొప్ప ఆశీర్వాదము చేత నాయన, గొప్ప జ్ఞానము చేత నాయన, మంచి భవిష్యత్తు చేత పరిశుద్ధుడా ఏకీభవించిన ఒక్కొక్కరు నాయన ప్రత్యేకముగా నా తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి దేవా. నీకు స్తోత్రములు ప్రభా. దేశం యొక్క ఉన్నత స్థలముల్లోనూ నాయన నీ నామ మహిమార్థమై పరిశుద్ధాత్ముడా గొప్ప ప్రవక్తలుగా నాయన, యాజకులుగా, పనివారిగా, మిషనరీలుగా తండ్రి ఒక్కొక్కరిని మీరు దీవించి నాయన ఆశీర్వదించి పరిశుద్ధాత్మ తండ్రి నీ కృపలో వర్ధిల్లింప చేయమని వందనాలు, స్తోత్రములు ప్రభా. నాయన వారు చేయించిన హోంవర్క్ బట్టి నీకు ప్రణతులు ప్రభా.
ఒక్కొక్క బిడ్డను ఆయన ఎంతో శ్రద్ధగా ప్రభా వాటిని చూపిస్తూ ఎంతో నీ నామంలో ఆనందిస్తూ సంతోషిస్తున్నారు నాయన. ఇంకా అధికమైన సంతోషం చేత ఆ బిడ్డల్ని, వారి కుటుంబాలని, వారి తల్లిదండ్రులు కూడా నాయన మీరు దీవించమని వందనాలు స్తోత్రములు ప్రభా. ఈ దినము నాయన యవ్వన బిడ్డ విజయ్ని మీరు మరుగుపరుచుకుని నాయన చిన్న బిడ్డలతోనూ మా అందరితోనూ మాట్లాడిన మాటల నిమిత్తం వందనాలు నాయన. చెప్పబడిన మాటలు ప్రతి ఒక్క బిడ్డనాయన అంతరంగంలోనైనా హృదయంలో చక్కగా నాయన వాటిని భద్రపరుచుకునేటట్లు నెవరవేసుకునేటట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని వందనాలయ్యా. జూమ్ యాప్ను బట్టి వందనాలు ప్రభా. శాలేమయ్య గారిని బట్టి వందనాలు. సిస్టర్స్ బట్టి వందనాలు నాయన. ఇంకను ప్రభా చాలా మంది పిల్లలు ఉన్నారు నాయన. నాయన ప్రజ్వల, సునీల, ఇంకా నాయన సుష్మా, సిరి, తండ్రి నీకు స్తోత్రం ప్రభా. బ్లెస్సి వాళ్ళందరినీ కూడా నాయన పేరు పేరు వరుసన మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీరు ఎక్కడ చాటును భద్రపరచమని నీకు స్తోత్రములు ప్రభా. నాయన ఎన్ని దినాలు మట్టినైనా కొంచెము కూడా ఎవరిలో విసుగుదల లేకుండా పరిశుద్ధాత్ముడ యొక్క కార్యక్రమం జరిగించుచున్న మీ నామం కొరకు వందనాలు స్తోత్రం ప్రభా. ఇంకా నువ్వు నాయన నూతన తలంపుల చేత చెప్పబోచున్న వారిని కూడా మీరు నింపి నాయన మీ సిలువ చాటును మరుగుపరుచుకుని వీటిలందరి నాయన జీవితంలో ప్రభా యొక్క లాక్డౌన్ సండే స్కూల్ ఎంతో గొప్ప ఆశీర్వాదం తీసుకుని వచ్చే రీతిగా మీరే దీవించి ఆశీర్వదించమని, ఈ దిన దీవిన ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి పంపించమని దీవెనకర్త మహోన్నతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్. మీ వాయిస్ రావట్లేదు నాయన. Father, who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day for daily bread. Forgive our trespasses as we forgive those who trespass against us. Lead them not into temptation. Deliver them from evil. Then thy kingdom, glory, power forever and ever. Amen. Paramatthandi yaka prema. మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానాలు కూడిన ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రులు, వారి చుట్టుపక్కల ప్రజలకు, సండే స్కూల్ టీచర్స్కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు సదాకాలం తోడైండి, వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ద బెస్ట్ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. Praise the Lord, Uncle. Uncle, recording off. Yes, Amma. Yes, Amma.